భారత్ మాతా కీ గిది జోష్ అంటే గీదన ఇట్లా ఉండాలి భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఎన్నికలు ఎప్పుడన్నా ఇంకెన్ని రోజులన్నా 5 రోజులు 4 రోజులు అవునా కదా ఇక్కడ మా అక్క ఉన్నది మా అమ్మ ఉన్నది ఇక్కడ తారా చంద్రడమ్మా మన అమ్మనే కదా అమ్మ కనబడుతుంది కదా ఇటు మా సాత్విక అక్క ఉన్నది కుత్బులాపూర్ జీడిమెట్ల వీళ్ళిద్దరు మన అభ్యర్థులు వీళ్ళు గెలవాలనలేదా గెలిపించాలనలేదా ఒక్కసారి నాకు ప్రామిస్ చేయాలన్నా ఈ 4 రోజులు మేము మాకు వ్యాపారాలు పక్క పెడతాం ఉద్యోగాలు పక్క పెడతాం అన్ని పక్క పెట్టి ఈ ఇద్దరి గెలుపు కోసం మేము 4 రోజులు పనిచేస్తామని చెప్పి మాటిస్తారా లేదా మీరు 4 రోజులు పనిచేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తారు సేవ చేయాలని లేవద్దా ఒక్కసారి 4 రోజులు పూర్తి సమయం ఇచ్చి మేము ఓట్లేస్తాం మా కుటుంబ సభ్యులతో ఓట్లేస్తాం మా బంధు మిత్రులతో ఓట్లేస్తాం తిండి పక్కలతో ఇంటి ఎదుగుతూ అందరితో ఓట్లేస్తాం అన్న వాళ్ళ కోసం చేతులు ఎత్తురన్న అయిపోయా గెలిచిపోయా కథ అయిపోయా ఇవన్నీ చూసే కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి బాక్స్ బద్దలైతుంది కేసీఆర్ కు ఇప్పే లెటర్ రాసినాడు కేసీఆర్ సార్ హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ శాంతి భద్రత సమస్యను తీసుకొస్తుంది ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తుంది అంటున్నాడు మనం గెలుస్తాం ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తామా ఈడ చూసినా ఆడ చూసినా ఎక్కడ చూసినా బస్తులు చూసినా సందులు చూసినా గొంతులు చూసినా ఏడు చూసినా బీజేపీ అని వస్తే మంత్రి భయపడి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే ప్రయత్నం ఈ దగుల్బాచి బట్టెబాజ్ ముఖ్యమంత్రి చేస్తే అడ్డుకుంటామా లేదా అడ్డుకోవాలా లేదా ఇలా గల్లీలో తిరిగి బస్తీలో తిరిగి ఓట్లు అడిగే నైతిక అర్హత లేకుండా ఇవాళ గల్లీ గల్లీలో టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇలా ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పుకోలేక ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ కుట్రలు అంటే ఎన్నికల కమిషన్ తెరుస్తున్నాం ఎన్నికల కమిషన్ గిట్లా వాళ్ళ ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అడ్డుకోవాలో ఆ విధంగా అడ్డుకొదిద్దాం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 1వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఈ నెల 1వ తారీఖున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ భాగ్యనగర్ నడిపట్టున కాషాయపు జెండాను ఎగరవేయబోతున్నది పచ్చ జెండాలకు రంగు రంగుల జెండాలకు ఈ భాగ్యనగరంలో స్థానం లేదన్న విషయాన్ని ఈ నెల 4వ తేదీన ఈ భాగ్యనగర్ ప్రజలు నిర్ణయించబోతున్నారు వాళ్ళ కాసేపు జెండా అంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు డప్పులు కొడుతున్నది కేవలం 12% ఓట్ల కోసం కేవలం 12% ఓట్ల కోసం ఈ 12% ఓట్ల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భాగ్యనగరంలో మైనార్టీ సంతుష్టికరణ విధానం అవలంబిస్తూ హిందువుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తే వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా చిత్రీకరిస్తాం 12% ఓట్ల కోసం మీరు కక్కుట్టుబడి ఒక వర్గాన్ని కొమ్ముగొస్తే 80% ఉన్నటువంటి ఈ భాగ్యనగరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల కోసం హిందూ ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తే భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా భారతీయ జనతా పార్టీ నాయకులను మత తత్వ నాయకులుగా చిత్రీకరించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తారు బరాబర్ చేస్తాం మీరు మైనార్టీల కోసం కొమ్ముగాస్తే హిందువుల మనోబలం కించపరిచే ప్రయత్నం చేస్తే బరాబర్ అడుగుతాం భారతీయ జనతా పార్టీ బరాబర్ హిందువుల పార్టీ దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ సర్వే జనా సుఖినో భవంతు అంటూ లోక కళ్యాణార్థం కాకించే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రతి దానిలో దైవాన్ని తలచి కొలిచి పూజించే పార్టీ భారతీయ జనతా పార్టీ భూమిని భూమాత అంటాం నీటిని గోదావరి మాత అగ్నిదేవత అంటాం గాలిని వాయుదేవత అంటాం కుక్క గర్సది మల్లన్న అంటాం కోతి గర్సది ఆంజనేయ స్వామి అంటాం ఆవు వర్సది గోమాత అంటాం పాము గర్సది నాగదేవత అంటాం ప్రతి దానిలో దైవాన్ని తలచి కోలిచి పూజించే ధర్మమే
నా హిందూ ధర్మం. ముఖ్యమంత్రి అంటాడు, నేనే నిజమైన హిందూ, నేనే నిక్కార్సన హిందూ, నేనే భయంకరమైన హిందును, నేను తప్ప ఇంకెవడు హిందూ లేడు, నేనే యాగాలు చేస్తా, నేనే పూజలు చేస్తా అంటాడు. సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీ ఎంఏ పార్టీ, హిందూ ధర్మాన్ని కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ, హిందూ దేవులను అవమానపరిచే పార్టీ ఎంఏ పార్టీ, హిందువుల ఆరాధ్యమైన గోమాతను వధించే పార్టీ ఎంఏ పార్టీ, ఉగ్రవాద నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, ఉగ్రవాద సంతాప సభ నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొనే పార్టీ ఎంఏ పార్టీ. ఆ ఎంఏ పార్టీతో చట్ట పట్టాల స్వంతకి నేనే హితమైన హిందూ, నేనే నిక్కాసిన హిందూ అంటే హిందూ సమాజం గుర్తుంది. హిందూ ధర్మాన్ని కాపాదిస్తే, హిందూ సమాజానికి ఇబ్బంది వస్తే నేను ఉన్నానని చెప్పి వచ్చే వ్యక్తులను మాత్రమే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తుంది తప్ప, నువ్వు కోరుకున్న ముఖ్యమంత్రి చేయడానికి నీ ముఖ్యమంత్రి పదవి కాపాడు కోసం హిందూ ధర్మం పెట్టేస్తే హిందూ సమాజం గుర్తించదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వాళ్ళ అభివృద్ధి అంటున్నాడు, ఏం అభివృద్ధి చేసింది వాళ్ళ? అభివృద్ధి చేస్తే గల్లి గల్లి తిరిగి ఓటేయాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఎన్ని అంటే ఇక చూడు, నన్ను చూడు, నా అందం చూడు, నా ముక్కు చూడనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడు. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయన్న, ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది 2 లక్షల ఇండ్లను ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయిస్తే 3,500 కోట్ల రూపాయలను. ఎన్ని కోట్లు? 3,500 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే 140,000 ఇళ్లను ఈ భాగ్యనగరంలో, ఈ జీడిమెట్టలో, ఈ కుతుబులాపూర్ లో కట్టిస్తా అంటే ఈ భాగ్యనగరంలో 140,000 ఇళ్లను ఇస్తే ఒక్క ఇల్లు కూడా కట్టేయకుండా ఇలా ఎన్నికలు వచ్చినాయంటే ఇలా మేము మాకు ఓటేస్తేనే మీకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి వంచి మోసం చేసే ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ప్రతి పైసా భారతీయ జనతా పార్టీది, ప్రతి సంక్షేమ పథకం భారతీయ జనతా పార్టీది. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తూ సంక్షేమ పథకాలను పేర్లు మార్చి ఫోటోలు మార్చి వాళ్ళ పథకాలుగా చిత్రీకరించే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. రోడ్ల పైసలు కేంద్రానియే, మోడీ పైసలు కేంద్రానియే, లైట్ల పైసలు కేంద్రానియే, చెట్ల పైసలు కేంద్రానియే, బియ్యం పైసలు కేంద్రానియే, ఇళ్ల పైసలు కేంద్రానియే, కమ్యూనిటీల పైసలు కేంద్రానియే, బాత్రూల పైసలు కేంద్రానియే, చివరకు వీళ్ళని తీసుకుపోయి శ్మశానాల పాతి పెట్టే శ్మశాన వాటిగా పైసలు కూడా కేంద్రాన్ని చేస్తే ఎక్కడ కూడా కనీసం మోడీ గారి ఫోటో పెట్టకుండా మన కేసీఆర్ తన ఫోటోలు పెట్టుకుని అలా ప్రజలు వంచి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 67,000 కోట్ల రూపాయలు భాగ్యనగరం అభివృద్ధి కోసం కేటాయించినట్ట పోటీగాడు తుపాకీ రాముడు వచ్చినప్పుడు. కేంద్రం ఏమిస్తలేదట, పెడితే పెళ్లి కొడతాడు లేకుండా సాగు కొడతాడు, మంచి జరుగుతాయి ఆయన అంటాడు, చెడు జరితే పక్కనికి నూక్కుతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని కేంద్రం ఇచ్చినాక నువ్వు వీకేది ఏంది, నువ్వు పోడ్చేది ఏంది, నువ్వు చచ్చిపోయేది ఏంది ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. 67,000 కోట్ల రూపాయలు ఏ పందాలో ఏ పద్ధతిలో హైదరాబాద్ అభివృద్ధి ఖర్చు పెడుతున్నావు? మీరందరూ కట్టే పన్ను, మీ అందరి ద్వారా వచ్చేటువంటి భాగ్యనగర ఆదాయం ఎంత అంటే 2 లక్షల కోట్లకు పైగా ఈ భాగ్యనగరానికి ఆదాయం వస్తే మీకోసం, మీ జీడిమెట్ల అభివృద్ధి కోసం, ఈ భాగ్యనగర అభివృద్ధి కోసం, మన కుతుబుల్లాపూర్ అభివృద్ధి కోసం, ఈ పూర్తి భాగ్యనగర కోసం కేవలం 67,000 కోట్ల రూపాయలను మాత్రమే టిఆర్ఎస్ పార్టీ ఖర్చు పెడుతుందట. ఏమైనా మిగతా పైసలు అంటే గుంటనక్కలక దున్నపోతులక ఒక్కొక్కరు దోసుకొని మళ్ళా ఎన్నికల్లో దాచుకొని అలా ఎన్నికల్లో ఖర్చు పెట్టడం చేస్తున్నాడు.